హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదర్స్ వరల్డ్. సో ఇవాళ వీడియో ఏంటి అంటే వాట్ ఈస్ ద కరెక్ట్ టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టెస్ట్. అసలు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలంటే కరెక్ట్ టైం ఏంటి, ఎప్పుడు టెస్ట్ చేసుకుంటే మనకి రిజల్ట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. సో ఈ వీడియో చూసే ముందు ఒకవేళ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. సో సాధారణంగా మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకుంటాం, మన పీరియడ్ సైకిల్ అనేది మిస్ అవుతే మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేత చేసుకుంటాం. సో ఇది ఎర్లీ మార్నింగే చేసుకోవాలా, ఎప్పుడైనా చేసుకోవచ్చా అంటే డిపెండింగ్ ఆన్ యువర్ టైం, మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎర్లీ మీరు ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే కంపల్సరీ ఎర్లీ మార్నింగే కాదు, ఎప్పుడు చేసుకున్నా మనకి రిజల్ట్ అనేది పాజిటివ్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చాలామందికి పీరియడ్ సైకిల్ అనేది డిఫరెంట్గా ఉంటూ ఉంటుంది. సో కొంతమందికి షార్ట్ సైకిల్ ఉంటుంది, కొంతమందికి లాంగ్ సైకిల్ ఉంటుంది, కొంతమందికి నార్మల్గా ఉంటుంది. సో మీ పీరియడ్ సైకిల్ బట్టి మీరు టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి అనేది డిసైడ్ చేసుకోండి. మీకు పీరియడ్స్ ఎవ్రీ మంత్ 24 డేస్ to 28 డేస్ లోపే వస్తుంది అనుకుంటే, మీరు పీరియడ్ స్కిప్ అవ్వకముందే అంటే లైక్ 1 మంత్ అవ్వకముందే మీరు 24 డేస్ నుంచి ఎప్పుడైనా చెక్ చేసుకుంటే కనుక మీకు పీరియడ్స్ అనేది మిస్ అయినట్టు తెలిస్తే కనుక కంపల్సరీ మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ కనుక చేసుకుంటే ఇంట్లో మీకు పాజిటివా నెగిటివా అనేది చూపిస్తుంది. ఇన్ కేస్ మీకు లాంగ్ సైకిల్ ఉంటే అంటే మీకు పీరియడ్స్ ఎవ్రీ మంత్ 30 డేస్ కాకుండా ఇంకా 1 week 2 weeks అలా డిలే అవుతూ ఉంది అనుకోండి, మీరు మీ నార్మల్ పీరియడ్ సైకిల్ కన్నా ఒక 1 to 2 weeks తర్వాత మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడైతేనే మీకు రిజల్ట్ అనేది కరెక్ట్గా చూపిస్తుంది. అండ్ నార్మల్ సైకిల్ ఉంటే అంటే ఎవ్రీ మంత్ 30 to 33 డేస్ ఇలా మనకి నార్మల్గా పీరియడ్ సైకిల్ అనేది కరెక్ట్గా ఉంటే కనుక మీరు మిస్ అయిన నెక్స్ట్ డేనే అంటే ఫస్ట్ డే ఆర్ ద నెక్స్ట్ డే చేసేసుకుంటేనే మీకు పీరియడ్ సైకిల్ మిస్ అయిపోతే తెలుస్తుంది. కాబట్టి అప్పుడు మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకుంటే మీకు అక్కడ పాజిటివా నెగిటివా తెలుస్తుంది. సో మెయిన్లీ మీరు ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, మీకు పీరియడ్స్ ఎంత రెగ్యులర్గా వస్తాయి దాన్ని బట్టి మీరు పీరియడ్స్ మిస్ అయిన నెక్స్ట్ డే ఆర్ అలా 1 week తర్వాత కానీ చేసుకోవచ్చు. యాజ్ సూన్ యాజ్ యూ టెస్ట్ పాజిటివ్ మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మనకి టెస్ట్ పాజిటివ్ ఎలా వస్తుందని చాలామందికి తెలుసు అనుకోండి, బట్ క్లారిఫికేషన్ కోసం చెప్తున్నాను. మనం ఏదైనా టెస్ట్ ప్రెగ్నెన్సీ కిట్ మనం టెస్ట్ చేసుకుంటాం కదా, దాంట్లో మన యూరిన్ శాంపిల్ 3 డ్రాప్స్ కనుక వేస్తే అక్కడ మనకి సింగిల్ లైన్ కనుక వచ్చింది అనుకోండి అది నెగిటివ్, అండ్ 2 లైన్స్ వస్తే కనుక అది పాజిటివ్ అన్నమాట. సో పాజిటివ్ వచ్చింది అనుకోండి మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు బ్లడ్ టెస్ట్ ఇవ్వండి. సో మీరు బ్లడ్ టెస్ట్ ఇచ్చారనుకోండి మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది, ఎంత మంచిగా ఉంది, బేబీ హెల్తీగా ఉందా, లైక్ ఆ ప్రెగ్నెన్సీ హెల్తీయా కాదా అనేది కూడా మనకి అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. సో అర్థమైంది కదా మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలో. ఎప్పుడైనా చేసుకోవచ్చు, మీ పీరియడ్ సైకిల్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ యూ కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇంట్లో పాజిటివ్ వచ్చింది అనుకోండి, వెంటనే హాస్పిటల్కి వెళ్ళేసి మీరు బ్లడ్ టెస్ట్ ఇచ్చారనుకోండి, అందులో వచ్చే హెచ్సిజీ వాల్యూతో మనకి ప్రెగ్నెన్సీ ఎంత హెల్తీగా ఉంది, ఎక్కడుంది అనేది మొత్తం మీరు స్కాన్ చేసి తెలుసుకుంటే మీకు ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.